తెలీదా ఆవిడ మన కొత్త క్లాస్ టీచర్ మిస్ జాస్మిన్ మిస్ జాస్మిన్ నేను రోజు ఇలాగే నీ పక్కనే కూర్చుంటాను సరేనా క్లాస్ కి ఫస్ట్ ఇద్దరు కలిసి కూర్చున్నారు నిన్ను తెలివైన వాడిగా చూడాలనుకుంటున్నాను నంబర్ 1 గా చదువులోను ఆటల్లోను కూడా బల్విందర్ కుల్విందర్ హరే రామ్ సింగ్ సోడి ఇంకో పేరుంది చోట పాపే విద్వంసం విద్వంసం అంతా విద్వంసం పదమ్మా డాక్టర్ నీకు డ్రెస్సింగ్ చేయడానికి నర్సింగ్ హోమ్ రమ్మన్నారు పర్వాలేదు బాబు నాకేమీ అవ్వలేదు అంటున్నానుగా ఏంటి ఏం లేదు ఆ చేతగాయానికి ఏ మందు వేయాలో జాయ్కి తెలుసు అవి బాబు అలా మాట్లాడకూడదు నాన్న సారీ అమ్మా నా వల్ల కదా నీకు నొప్పి అంతా లేదు అసలు నొప్పి లేదు సరిగ్గా మందలడం కూడా తెలీదా లేదు లేదు నాకు ఇప్పుడేమీ కాలేదు కాదమ్మా అవి చెప్పింది నిజమే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం సరేనా కిచెన్ కూడా పాడైపోయింది దాన్ని ఎవరు బాగు చేస్తారు ఇంట్లో ఎవరు ఉన్నారు నా చెల్లెలు ఉందా ఓరి నాయనో మనోరమ ఆంటీ సరైన సమయానికి వచ్చి నీళ్లు చల్లి ఉండకపోతే ఇల్లు మొత్తం కాలిపోయి ఉండేది మీరు ఒక్కరే ఆ పనంతా చేశారా అవునవి నేను ఒకదాన్నే చేశాను లేకపోతే ఎవరు చేస్తారు చూడు చూడవి ఎలా కాలిపోయిందో అవును ఇది ఎలా జరిగింది అరే మనోరమ అక్క మీరెప్పుడొచ్చారు ఓరి నా చెల్లెమ్మో నీ చేతికి ఏమైందమ్మా కిచెన్ లో నిప్పు అర్పినప్పుడు అలా జరిగింది మీకు అలా జరగలేదా అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావా నా బాబే నా బంగారు తండ్రి నువ్వే నా హీరోవి చూడు చెల్లెమ్మ నిన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదూ అక్క మీరేమన్నా తాగుతారా టీ కాఫీ కాఫీ టీలా ఇంత వేడిగా ఉన్నప్పుడు వద్దు 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 నేనేదైనా చల్లగా ఉంటే తాగుతాను అదిగో షర్బత్ ఉందిగా ఇది చాలా చల్లగా ఉంది బయట వేడికి ఎంత హాయిగా ఉందో తెలుసా ఈరోజు చాలా ఎండగా ఉంది కదూ మనోరమక వెళ్తారా మాకు టైం అవుతుంది బయలుదేరండి నాకు టైం అయింది బాయ్ ఆంటీ మరి ఆ సాల్ట్ సాల్ట్ ఇంకా పెప్పర్ అది ఈరోజు చాలా ఎండగా ఉంది కదా నేనేం చేస్తున్నాను నాకే తెలియడం లేదు షర్బత్లో వేసుకుందాం అనుకున్నాను కానీ నా బ్లౌజ్ లోకి ఎలా వచ్చిందో నాకే తెలీదు వస్తాను రా బాబు టైం అవుతోంది డాక్టర్ అంకుల్ చెప్పారు నీకు తొందరగా ఆరిపోతుందని నీకు ఏ మందులు ఇవ్వాలో కూడా చెప్పారు ఇప్పుడు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో నువ్వు ఏ పని చేయకూడదు ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటా అయితే ఈసారి మొత్తం ఇల్లంతా బ్లాస్ట్ చేసేస్తావన్నమాట అవి తెలియకుండా జరిగింది కదా
ఇక మీద ఎలాంటి తప్పు చేయను. నేను మాటిస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, పనులన్నీ నేనే చేస్తాను. నాకు చాలా భయం వేసిందమ్మా. సరే వెళ్దామా, చాలా టైం అయింది. దత్తమల్లారా, మీకేం కళ్ళు కనపడటం లేదా? ఏమన్నా నువ్వు ఏమన్నావు చెప్పు, చెప్పు ఏమన్నా నువ్వు చెప్పు. నిండా అడిగేది చెప్పు, ఇప్పుడు చెప్పు. ఏమన్నావు ఏమన్నా చెప్పు, చెప్పు ఏమన్నావు చెప్పు. మేము ఇంటికి వెళ్ళాలి, వదిలేయండి. మమ్మల్నే బెదిరిస్తాడా ఈ బక్కోడు? నేనేం బక్కోడిని కాను. వీడు బక్కోడు కాదట, బలమైన వాడట, బలమైన వాడు. జాయ్ త్వరగా రా, జాయ్ త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. చూడు మా అమ్మని ఏమనంటే బాగోదు. అలాగా నువ్వు నాకు మాటలు నేర్పిస్తావా? జాయ్ నేర్పించు, నేర్పించు. దయచేసి మా వాడిని కొట్టకండి, నేను చెప్పేది వినండి. చూడు చూడు వాడి మొహం ఎలా మాడిపోయిందా. చూడు నా తమ్ముడు గురించి అలా మాట్లాడుతూ ఊరుకోను. అలాగా ఏం చేస్తావు, ఏం చేస్తావు, కొడతావా? రెండు చేతులు జోడించి వేడుకో. వీడి మీద ప్రేమ లేదా? వాణ్ణి క్షమించమని అడుగుతున్నాను, దయచేసి వాడిని వదిలేయండి ప్లీజ్. వాళ్ళని వదిలే, ఇలాంటి ఏడుపులు నాకు అసలు నచ్చావు, వదిలే పద. వాళ్ళెవరో నీకు తెలుసా? స్కార్పియన్ గ్యాంగ్. వాళ్ళు మన ఎముకల్ని విరగొట్టేస్తారు. అయితే నేనే వాళ్ళ ఎముకల్ని విరగొడతాను. జాయ్ ఆలోచించుకుని మనం ముందడుగు వెయ్యాలి. ఈ రోజు మన టైం బాగుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు అన్నదానికి వాళ్ళు ఏదైనా చేస్తుంటే మనం ఏమయ్యేవాళ్ళం? ఇక రా పెడదాం. నేను ఎందుకింత బలహీనంగా ఉన్నాను దుర్గమ్మ? నేను ఎంత ఎదిగినా కూడా ఇప్పటికీ నేను నా కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాను. అవి నన్ను అన్నయ్య అని పిలవడానికి అసహించుకుంటున్నాడు. ఈరోజు అమ్మ కూడా నా మీద కోప్పడింది. నేనెందుకు ఇలా ఉన్నారు? నా వల్ల అందరికీ ఎందుకు ఇన్ని కష్టాలు? దుర్గమ్మ నాకు శక్తినివ్వు. నిన్ను ఎన్నో ఏళ్ళగా పూజిస్తున్నాను కదమ్మా, నువ్వు నాకు సహాయం చేయడానికి ఎప్పుడు రావా? నాకు సహాయం చేయనే చేయవా ప్లీజ్ దుర్గమ్మా, ప్లీజ్ దయచేసి నాకు సహాయం చేయి, ప్లీజ్ నాకు శక్తినివ్వు. నువ్వు నిజమే చెప్తున్నావా? అవునక్క, మా ఆయన కూడా వెళ్ళారు, చాలా జనంగా ఉన్నారట. ఇదిగో ప్రసాదం కూడా తెచ్చారు. జై దుర్గమ్మ తల్లికి జై. ఈ షర్ట్ నీకెక్కడ దొరికింది? ఇదా నీ కబోర్డ్ లో దొరికింది. జాయ్ నీకెన్ని సార్లు చెప్పాను నా కబోర్డ్ లో ఉన్న వస్తువులు ముట్టుకోకూడదని? షర్టే కదమ్మా తీసుకున్నాను. అది తీసిచ్చేయి, ఇప్పుడే విప్పేయి. ఈ షర్ట్ వేసుకుంటే నేను అచ్చు నానలాగే ఉన్నాను కదూ. జాయ్ పనికిరాని మాటలు మాట్లాడకు, షర్ట్ విప్పేసి వెంటనే నీ రూమ్ లోకి వెళ్ళు.
అదేంటమ్మా నాన్నగారి గురించి మాట్లాడుతుంటున్నావు? నాకు తెలుసు నీకు నాన్నగారి గురించి మాట్లాడితే అసలు నచ్చదని. కానీ ఎందుకు నీకు అసలు నాన్నగారు ఎప్పుడు గుర్తుకు రారా అమ్మా? ఏ రోజైతే మన ముగ్గురిని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయారో పంతుడితో ఆయనతో ఉన్న బంధం తెగిపోయింది. ఇక ఎప్పుడు ఆయన గురించి నువ్వు అసలు మాట్లాడకూడదు, అర్థమైందా? కానీ అమ్మా ఒకవేళ ఇలా జరిగిందేమో, నాన్నగారు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళుండొచ్చు కదా, అంటే నువ్వు కూడా అప్పుడప్పుడు మమ్మల్ని వదిలేసి బయటకు వెళ్తూ ఉంటావు కదా. అలాగా అప్పుడప్పుడు జాయ్, అప్పుడప్పుడు, కానీ నిరంతరంగా కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాతనే మన గురించి తలుచుకొని ఉంటుంటారా మనం ఎలా ఉన్నావు అని? నేను ఆయన్ని క్షమించదలుచుకోలేదు. ఆ విషయాలు గుర్తుకొస్తే నీ బాధగా ఉంది. మరైతే ఆయన బట్టలు ఎందుకు ఇంకా నీ కబోర్డ్ లో ఉంచుకున్నావు? సరే త్వరగా, కానీ మనం వెంటనే బయలుదేరాలి. లేదక్క, నాకు అవంటే నమ్మకం లేదు. ఓరి నాయనో, నువ్వేమంటున్నావో నీకు తెలుసా? ఆ దుర్గమ్మ తల్లి మీద కూడా నీకు నమ్మకం లేదా? నేను అలా అండం లేదు, కానీ విగ్రహం నుంచి వెలుగొస్తుందంటే అది నాకు నమ్మకం కలగడం లేదు. ఏంటి నమ్మవా, ఎందుకని నమ్మనంటున్నావు? ఆ దుర్గమ్మ తల్లి మందిరంలో స్వయంగా ప్రత్యక్షమైంది. వెళ్ళి దర్శనం చేసుకుందాం పదా. నా ప్రార్థన విన్నావా దుర్గమ్మ? ఇంకా ఆలోచన ఏమిటి? ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. పద వెళదాం. నేను రానక్క, నాకు నమ్మకం లేదు. అమ్మా ఏంటమ్మా నువ్వు అలా అంటావు? చూడు జయ్, ఈ మధ్య మీ అమ్మ నా మాట ఏది సరిగ్గా వినడం లేదు. అమ్మా నువ్వే కదా చెప్తూ ఉంటావు దుర్గమ్మ ఏమైనా చేయగలదని. అలాంటప్పుడు దుర్గమ్మ గుడికి ఎందుకమ్మ వెళ్ళనంటున్నావు? అమ్మా నన్ను గుడికి తీసుకెళ్ళవా? నా పన్ను మానుకొని నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే గుడికి నేను ఒక్కనే వెళ్తాను. వెళ్ళడానికి వీలేదు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా. చూడు చెల్లెమ్మ, ఎందుకు జాయిన్ ఆపుతున్నావు? వాణ్ణి వెళ్ళనివ్వు. లేదక్క, ఇలాంటి మూఢనమ్మకాలు జాయ్ మనసులో అసలు రానేకూడదు. ఇందువల్ల వాడి మనసు బాధపడుతుంది. అలాగే నువ్వేమనుకుంటున్నావో అదే చెయ్యి, నేను వెళుతున్నాను. నువ్వు మళ్ళీ నన్ను అనకూడదు నేను చెప్పలేదని. జాయ్, నేను చెప్తున్నాను కదా వెళ్ళకూడదు. దుర్గమ్మ ప్రత్యక్షం అవడం గురించి నగరంలో సంచలనం సృష్టించింది. దాంతో చాలా మంది భక్తులు రాత్రి నుంచి మందిరంలో దుర్గమ్మ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఆమె చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? మరి ఏంటట, దుర్గమ్మకి వేరే పళ్ళు లేవా? నేను ఎలాగైనా వెళ్ళి దుర్గమ్మని చూస్తాను. మీకు తెలుసా, నిన్న రాత్రి నేను చూసాను, విగ్రహం నుంచి బంగారు రంగులో వెలుగొచ్చింది నాలుగు పక్కల. నాకెందుకో విగ్రహాలు స్పెషల్ ఎఫెక్ట్స్ చేసి ఉంటారు అనుకుంటాను. ఏమంటావు జాయ్? నాకు ఇలాంటివన్నీ నమ్మకమే లేదు. ఎప్పుడైనా నువ్వు ఇలాంటి విషయాలు వింటే కదా విగ్రహం నుంచి వెలుగు వస్తుందని, లేకపోతే మ్యాజిషియన్స్ మ్యాజిక్ చేసి టోపీ నుంచి కుందేలు తీయడం లాంటివి. టోపీ నుంచి కుందేలు తీయడం వంటి మ్యాజిక్ల గురించి నాకు తెలియదు, కానీ దుర్గమ్మ విగ్రహం నుంచి ఎందుకు బయటికి రావడం లేదు? గుడ్ మార్నింగ్ జాస్మిన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి విషయం, క్లాస్ లో ఇవాళ సీరియస్ డిస్కషన్ జరుగుతుంది? లేదు లేదు, అలాంటిది ఏం లేదు. ఒక విషయం మాత్రం అర్థం అవుతుంది, మీరు ఆ విషయం నాతో చెప్పకూడదు అనుకున్నారు. మేమందరం దుర్గమ్మ శక్తి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, కానీ కొంతమంది ఎందుకు అదంతా అబద్ధం అంటున్నారు? చూడు జాయ్, ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటారు, ముందు నీ మనసుని నమ్ము. నీ మనసులో ఏమనిపిస్తుంది? నా మనసులో ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా దుర్గమ్మ నా కోసమే వచ్చిందని.
నిన్ను దుర్గమ్మ నా కోసమే వచ్చిందని చెప్తే అందరూ నన్ను మదిలేనివాడు అనుకుంటారు కదా. ఎవరు ఏవి అనుకోరు. ఇలా చూడు, నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ప్రేమ, స్నేహం, నమ్మకం, అవునా? పద పద, ఇక మాటలు చాలు, వెళ్ళి చదువుకుందాం. రండి 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 రండి. థాంక్స్ మిస్. భక్తులు ఈ మందిరంలో ఏదో ఒక శక్తి ఉందని నమ్మకంతో ఇక్కడికి వచ్చి వాళ్ళు నిరాశపడ్డారు. మందిరంలో భక్తులు కూడా తగ్గిపోయారు. జాయ్, బొమ్మలు కూడా లేవు. అవి 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 లే బాబు, అవి లే. జాయ్ తన రూమ్ లో లేడు. అవి లే, తను ఎక్కడ పెళ్ళాడో నీకేమైనా తెలుసా? నాకెలా తెలుసమ్మా? అరే, ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్ళుంటాడు? భగవంతుడా, వాడిని కాపాడు. అవి ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా వాడి గురించి టెన్షన్ పడుతూ ఉంటావు. దుర్గమ్మ తల్లిని కలవడానికి గుడికి వెళ్ళుంటాడు. ఓ మై గాడ్, ఈ మాట నాకు ముందే ఎందుకు గుర్తుకు రాలేదు? సరే సరే పద, మన మందిరానికి వెళ్ళాలి. పద పద. పొద్దున్నీ నుంచి విసుగొచ్చేసింది. విగ్రహం నుంచి దుర్గమ్మ తల్లి ప్రత్యక్షం అవడం. ఈ రోజు మొత్తం లీవ్ పెట్టాను కానీ ఏం కనిపించలేదు. సరే పద, ఇంటికి వెళ్దాం. నేను వచ్చేసాను దుర్గమ్మ. నువ్వు ఎన్నేళ్ళు ఎక్కడున్నావు దుర్గమ్మ? నేను నిన్ను కలవాలనే వచ్చాను. అందరూ ఏమంటున్నారంటే నువ్వు అసలు లేవని. కానీ నాకు తెలుసమ్మా, నువ్వెక్కడే ఉన్నావని, నువ్వు నా కోసమే వచ్చావని. మరి మరి అలాంటప్పుడు నువ్వు నా ముందుకెందుకు రావడం లేదు? నేను ఇక్కడి నుంచి మళ్ళీ బలహీనుడిగా ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. దయచేసి నాకు శక్తినివ్వు. నేను ఇంకెప్పుడు మా అమ్మ అడవడం చూడకూడదు. నేను నిన్ను చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళనంటే వెళ్ళను. నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో తెలుసా దుర్గమ్మ? కనీసం కొంచెం కూడా నువ్వు నా మీద దయ చూపించవా? ఎందుకు నువ్వు నా ముందుకి రావడం లేదు? నేను ఇలాగే బలహీనుడిగా ఉంటే నేను ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను. ఇకపై నా గురించి అమ్మ ఏడవకూడదు. అమ్మని గురించి ఏడవకుండా ఉండాలంటే ఇక నువ్వు ఇంటికి రావద్దు. నువ్వెక్కడున్నా సరే దుర్గమ్మ, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే తీరాలి. ఖచ్చితంగా వచ్చే తీరాలి దుర్గమ్మ, ఖచ్చితంగా వచ్చే తీరాలి. నమస్తే నమో నమః. నమస్తే నమో.